Tadepalligudem Niyojakavargam in charge senior naayakulu Sri Bolisetti Srinivas garini prasanginchalasindiga korutunna. ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నికల శంఖారావాన్ని మా తాడేపల్లిగూడెం నుంచి ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి మేము సైతం అని చెప్పి ఎండన సైతం లెక్క చేయకుండా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి, సారా వ్యాపారి, ఖనిజాలు అమ్ముకునేటువంటి వ్యక్తి, ఏదో దిశగా అమ్ముకునే వ్యక్తి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతారు తప్ప మన ప్రయోజనం ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరు ఈరిపాటిగా తెలుసుకుని ఉండాలని నేను గమనిస్తూ ఉన్నా. ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సారా వ్యాపారం చేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇవాళ ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్తారో తెలుసా? బాబు మేము కోర్టుకు రాలేం, మమ్మల్ని ఎగ్జామ్షన్ ఇప్పించండి, మా తమ్ముడిని అరెస్ట్ చేయకండి, కోడి కత్తి సీన్ లోనే ఉంచండి అని అడుగుతా తెలుతారు తప్ప, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా ఆపండి, అంతేగా రాజధాని ఇవ్వండి అని అడిగి దమ్ము లేనటువంటి ఈ ముఖ్యమంత్రి, ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి, మరి 5 సంవత్సరాలుగా కష్టపడిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్తో పోటీ పడినటువంటి రియల్ ఎస్టేట్ రంగాలు కానీ, నిర్మాణ రంగాలు కానీ, టిట్కో ఇళ్ళు కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ నీకేమైనా దమ్ముందా మాట్లాడతావు కానీ అడుగుతా ఉన్నా. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతావు, కొచ్చేలా మాట్లాడతావు, నీ గురించి నీకు ఇంకా ప్రజలు తెలుసుకోకపోతే నిన్ను పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సిద్ధం అని అడుగుతా ఉన్నాం. ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, నిన్ను పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మరొకసారి లూటీ చేయకుండా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం.